ధర్మేంద్ర నాకు బాగా కావలసినటువంటి ఆత్మీయుడు. సో తను పిలవగానే దట్టు ఇది అన్నయ్య గారి సినిమా. సో చాలా ఇది మంచి ఆపర్చునిటీగా ఫీల్ అయ్యాను. మంచి సినిమాని రీరిలీజ్ చేస్తున్నందుకు నాకు దీన్ని ఈ సినిమా గురించి షేర్ చేసుకోవటం ఐ ఫీల్ ప్రైడ్. ఇంచుమించు 20 సంవత్సరాలు అవుతుంది ఈ సినిమా వచ్చి, 19 ఇయర్స్ ఆల్మోస్ట్. ప్రతి 20 ఏళ్ళకి ఒక జనరేషన్ మారుతుంది. 20 ఏళ్ల క్రితం ఉన్న జనరేషను అంటే 20 ఏళ్ళు అంటే అప్పుడు ఒక 20 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడు ఇవాళ 40 ఇయర్స్ అయిపోయాడు. బట్ అప్పుడు ఒక పుట్టిన కుర్రాడు ఇవాళ 20-22 ఏళ్ల కుర్రాడు అయి ఉంటారు చాలామంది. టీవీలోనో లేకపోతే యూట్యూబ్లోనో అదర్వైజ్ అదర్ ఛానల్స్లోనో సినిమాని యంగ్స్టర్స్ జనరల్గా చూడరు తక్కువ. చిరంజీవి గారి సినిమాలు ఎవరైనా సరే కొంచెం ఓల్డ్ అయితే చూడరు, కానీ ఇలాంటి సినిమాలకి రిపీట్ వాల్యూ చాలా ఉంటుంది. ఈ ఈ మన ఈ ఛానల్స్లో ఈ ఛానల్స్లో ఇది రాకముందు ఎక్కువగా రిపీట్ రన్ ఉండేది సినిమాలకి, కానీ ఆ ఛాన్స్ ఈ రోజుల్లో పోతుంది. ఎందుకంటే వన్ టైం థియేటర్ రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే ఛానల్స్ కానీ వెళ్ళిపోతుంది. సో కామన్ మ్యాన్ థియేటర్లో అంటే ఇంకొక ఈ సినిమాని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామంటే థియేటర్లో మాత్రం రాదు. కొన్ని కొన్ని సినిమాల్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నాకు తెలిసి శంకర్ దాద్ అలాంటి సినిమా. డెఫినెట్గా ఈ సినిమాని చూస్తే డెఫినెట్గా ఆ 20 ఇయర్స్ బ్యాక్ ఎంత ఎంత ఉత్సాహంగా ఎంత సంతోషంగా ఎంత ఇదిగా చూశారో ఖచ్చితంగా ఇప్పుడు రేపు నెక్స్ట్ రిలీజ్ అవే నవంబర్ ఫోర్త్కి ఖచ్చితంగా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ మిగులుతుందని నమ్ముతున్నాను. తర్వాత ఒక సినిమా అంటే 20 ఏళ్ల క్రితం ప్రతి జనరేషన్కి వాల్యూస్ మారుతుంటాయి, హ్యూమన్ వాల్యూస్. అఫ్కోర్స్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఒక చిన్న చిన్నపాటి చరిత్ర రికార్డ్ అయి ఉంటుంది ఆ రోజుల్లో. సో ఆ సినిమా చూస్తుంటే అన్నయ్య గారు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఎంత చక్కగా కనపడుతున్నారు. మళ్ళీ ఇంకోసారి ఆయన చూస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే కళ్యాణ్ బాబు గారు ఆ రోజు ఏదో జస్ట్ వస్తే సరదాగా ఒక చిన్న సీన్ కళ్యాణ్ బాబుకిను శ్రీకాంత్ మధ్యలో ఒక చిన్న షాట్ ఒకటి తీశారు. అలాగే మా వైష్ణవ్ వాడి వాళ్ళ హీరో వాడు ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, చాలా ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్ అలాంటిది వాడు హీరో అయ్యాడు. అలాగే నా స్నేహితుడు అవతి ప్రసాద్ ఈజ్ నో మోర్. సో ఇలాంటి అందరినీ చూసిన తర్వాత కొంచెం బాధ కొంచెం సంతోషం ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిగినాయి నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే. సో ఒక ఒక సినిమా అనేది ప్రతి చరిత్రలు ప్రతివాడు ఒక పర్టికులర్ మీడియాలో రాదు చరిత్ర, సినిమా కూడా ఒక చరిత్రను రికార్డ్ చేసేటువంటి ఒక మీడియా. సో ఇలాంటి ఒక చిన్న సైజ్ చరిత్ర కనపడింది ఆ సినిమా చూస్తే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ధర్మేంద్ర అండ్ అశ్విని కుమార్ గారు. ఈ సినిమా మీకు మంచి విజయవంతమై మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.